బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తృణమూల్ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. టీఎంసీలో మమత తర్వాతి నాయకుడిగా పేరున్న సువేందు అధికారి నిన్న తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాసేపటికే మరో ఎమ్మెల్యే జితేంద్ర తివారీ అసన్సోల్ మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. నందిగ్రామ్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సువేందు అధికారి టీఎంసీలో అగ్రనాయకులతో ఒకరిగా కొనసాగుతున్నారు. పార్టీని వీడుతున్నట్లుగా ప్రకటించిన నందిగ్రామ్ అందుకు సంబంధించిన రాజీనామా లేఖను మమతా బెనర్జీకి పంపారు. 2011 నుంచి ఆయన నందిగ్రామ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. అంతకుముందు నందిగ్రామ్లో టాటా నానో కార్ల ఫ్యాక్టరీకి సంబంధించిన ఆందోళనల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. సువేందు మమతకు నమ్మిన బంటు. అలాంటి వ్యక్తి పార్టీని వీడటం మమతా బెనర్జీకి టీఎంసీకి ఎదురుదెబ్బ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుసరిస్తున్న విధానాలు నచ్చక అక్కడ చాలా మంది పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో టీఎంసీ నుంచి పలువురు పెద్ద నాయకులు సైతం ఆ పార్టీని వీడటం క్యాడర్లో గుబులు పెంచుతుంది. మరోవైపు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి బెంగాల్లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా ఖచ్చితమైన ప్రణాళికను రూపొందించుకుంటుంది. టీఎంసీ కీలక నేతలు పార్టీని వీడటంతో వారిని ఆకర్షించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సువేందు అధికారి మిడ్నాపూర్లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో అమిత్ షా సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకుంటారని ఆయన మద్దతుదారులు తెలిపారు. టీఎంసీకే చెందిన మరో సీనియర్ నాయకుడు దీప్తాంశు చౌదరి కూడా దక్షిణ బెంగాల్ రాష్ట్ర రవాణా సంస్థ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. టీఎంసీ నుంచి మరికొందరు నేతలు కూడా ఆ పార్టీని వీడి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్ పేర్కొన్నారు.